కామారెడ్డి జిల్లా మాన్సువాడ ఆదర్శ కాలనీలో సుమారు 12 సంవత్సరాల నుండి చందా చేయకుండా గణనాథుడిని పెట్టుకుంటారు. ఈ గణేశుని మహిమలు చాలా ఉన్నాయని తెలియజేశారు. ప్రతిరోజు వివిధ నైవేద్యాలతో అల్పాహారాలతో స్వీకరిస్తారు. ఆదివారం రోజున 56 రకాల స్వీట్లు నైవేద్యాన్ని ప్రసాదంగా గణేశునికి సమర్పించారు. ప్రతిరోజు గణేశుణ్ణి అలంకరించడం, అభిషేకాలు చేయడం, ఆటపాటలతో అన్నదానం చేస్తూ అందరూ కలిసిమెలిసి నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా ఆనందంగా జరుపుకుంటున్నారని గల్లీవాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండలరావు కుమార్, శివకుమార్, బొంపల్లి సతీష్, ఏకనాథ్, ఎర్రం రాజశేఖర్, తృప్తి నాగరాజు, బొట్ల భాస్కర్, గడుగుట్ల శ్రీనివాస్, విఠల్, పాండు సేట్, వెంకట్ తదితరులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా ఉదయం 6 గంటలకు అలంకరణ సేవ చేసుకొని దాని తర్వాత 9 గంటల ప్రాంతంలో అభిషేకాలు ఎక్కడ లేని విధంగా బానుసవాడ మండలంలో మొట్టమొదటిసారిగా మా బాలగణేష్ మండలిలోనే అభిషేకాలు నిర్వహించడం చాలా ప్రత్యేకం. ఇలాంటి గణేష్ మండలి దగ్గర మేము సేవ పొందుతున్నందుకు ఆ గణేశునికి మనస్ఫూర్తిగా వందనాలు చెప్పుకుంటున్నాం. అభిషేకాల తర్వాత 10 గంటల ప్రాంతంలో హోమం జరుగుతుంది. హోమం కూడా బానిసల్లో ఎక్కడ జరగదు. ఈ బాలగణేష్ మండలి దగ్గరనే 9 రోజులు హోమాలు, ఒక్కొక్క రోజు 3 జంటలు, 4 జంటలు, 5 జంటలు పోటీ పడి మరీ ఈ హోమంలో పాల్గొంటారు. హోమం తర్వాత నిత్య పూజ తర్వాత అన్నదాన కార్యక్రమం సాయంత్రం మళ్ళీ సాయంకాల పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అల్పాహారాలు అన్ని ఇక్కడిని సమకూర్చుకొని ఇక్కడ విశేషం ఏంటంటే మేము చందా చేయకుండా ఎవరిని అడగకుండా ఒక్క రూపాయి కూడా చందా చేయకుండా అన్నీ తలా ఇంత వేసుకొని ఇది కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకుంటూ ముమ్మరి తీసుకుపోతున్నాం. ఇప్పటికీ 12 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇక్కడ కిరాయి ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఇదే గలిలో వచ్చి ఇక్కడ వేడుకల్లో పాల్గొనడం చాలా విశేషం ఇక్కడ. కాబట్టి మేమందరం ఐక్యంగా ఏ గల్లీకి ఉన్నా కానీ ఇది ఒక గల్లీ మండపం కాకుండా ఊరు మండపంగా భావించి ఇక్కడ అందరము నానా గల్లీ నుంచి ఇక్కడిని వచ్చి సంబరాల్లో పాల్గొంటాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. మొట్టమొదటిసారిగా చెప్పన్ భోగ కార్యక్రమం కూడా మా గణేష్ మండలి నుంచి మొదలు పెట్టినాం. ఇక్కడ 56 రకాల స్వీట్లతోటి నైవేద్యం అర్పించి దాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటూ చీటీలు వేసుకుని ఏ చీటీ ఎవరికి వచ్చిందో దానికి వ్యాయభారమైన పని భారమైనా కానీ అలసటగా భావించకుండా ఖచ్చితంగా అలాంటి ఐటీని తీసుకొచ్చి ఎవరం కూడా ఈర్ష దేశాలకు పోకుండా కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఓం మంగళకారణ్యే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం మోచకవానాయ నమః. ఓం లంబజగరాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం గణనాయకాయ నమః. ఓం పార్వతీసుతాయ నమః. ఓం మహాన్మయే నమః. ఓం మనోర్మలాయ నమః. ఓం విచిత్రమయాయ నమః. ఓం భవాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వలోకేశాయ నమః. శ్రీమన్మహాగణాధిపతిదేవతాయై నమో నమః. నైవేద్యం నైవేద్యం పెట్టండి. అక్కడనే మూతలు తీసేయండి, పాత్రల మీద మూతలు తీసేయండి. డిస్టర్ అక్కడే ఉంచండి, పాత్రల మీద మూతలు తీసేయండి. Thank you.